Dear students, good morning everyone. Last class lo manam solutions ane topic gurinchi discuss chesukuntam. Aa solutions topic lo osmotic pressure gurinchi maatladutunnanu. Osmotic pressure. ఆస్మాటిక్ ప్రెషర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ ఆస్మాటిక్ ప్రెషర్ నుంచే ఆస్మోసిస్ అనే ప్రాసెస్ నుంచి ఆస్మాటిక్ ప్రెషర్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం. నెక్స్ట్ రివర్స్ ఆస్మోసిస్. రివర్స్ ఆస్మోసిస్ రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటో చూడండి. మనం ఆస్మోసిస్ అంటే ఏమని చెప్పుకుంటున్నాం? ఆస్మోసిస్ అంటే ఏవైనా టూ సొల్యూషన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు దాంట్లో డైల్యూట్ సొల్యూషన్స్లో ఉన్నటువంటి సాల్వెంట్ పార్టికల్స్ అనేవి త్రూ సెమీ పెరిమేల్ మెంబ్రేన్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్లోకి మూవ్ అవడం, ఆ మూవ్ అయ్యే ప్రాసెస్నే మనం ఆస్మోసిస్ అన్నాం. సో రివర్స్ ఆస్మోసిస్, ఆస్మోసిస్ జరగకూడదు. సో ఆస్మోసిస్ ప్రాసెస్ని మనం జరగకుండా, ఆస్మోసిస్ అనే ప్రాసెస్ని జరగకుండా దాన్ని ప్రివెంట్ చేయడం కోసం, దాన్ని ఆపడం కోసం ఎంత ప్రెషర్ అయితే అప్లై చేస్తున్నామో దాన్నే ఆస్మాటిక్ ప్రెషర్ అన్నాం. సో ఇప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ కన్నా హై ప్రెషర్ని మనం ఇచ్చామనుకోండి, అప్పుడు సాల్వెంట్ మాలిక్యూల్స్ ఏమవుతాయంటే ప్యూర్ సాల్వెంట్కి సొల్యూషన్ నుంచి ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ ప్యూర్ సాల్వెంట్ నుంచి సొల్యూషన్కి మూవ్ అయిపోతాయి అన్నమాట. అలా మూవ్ అవడాన్ని మనం రివర్స్ ఆస్మోసిస్ అంటాం. అంటే ఆస్మోసిస్కి రివర్స్లో జరగాలి. ఆస్మోసిస్లో మనకి ఏం జరుగుతుంది? డైల్యూట్ సొల్యూషన్స్లో ఉన్నటువంటి సాల్వెంట్ పార్టికల్స్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్లోకి మూవ్ అయిపోతున్నాయి త్రూ సెమీ పెరిమల్ మెంబ్రేన్. దానికి రివర్స్లో జరగాలి. అలా రివర్స్లో జరగాలంటే మనం ఇంకా ఎక్కువ హై ప్రెషర్ని అక్కడ అప్లై చేయాలన్నమాట. ఓకేనా? సో ఆస్మోసిస్కి రివర్స్లో మనం ప్రెషర్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ని ఏమన్నాం మనం? రివర్స్ ఆస్మోసిస్ అన్నాం. ఓకేనా? రివర్స్ ఆస్మోసిస్లో మనం హై ప్రెషర్ని ఇచ్చినప్పుడు ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి, ప్యూర్ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి ఏమవుతాయంటే సొల్యూషన్లోకి ఫ్లో అయిపోతాయి. అలా ఫ్లో అవడాన్ని మనం ఏమన్నామో రివర్స్ ఆస్మోసిస్ అన్నాం. సో ఆస్మోసిస్కి రివర్స్లో జరుగుతుంది, ఎగనిస్ట్గా జరుగుతుంది, ఆపోజిట్గా జరుగుతుంది. అందుకే దీన్ని రివర్స్ ఆస్మోసిస్ అన్నారు. నెక్స్ట్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఐసోటోనిక్ సొల్యూషన్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోటోనిక్ సొల్యూషన్స్. ఓకే, ఏవైనా టూ సొల్యూషన్స్ని అబ్జర్వ్ చేయండి. సో నేను ఇలా టూ సొల్యూషన్స్ని తీసుకున్నాను. ఇలా ఒక టూ సొల్యూషన్స్ తీసుకున్నాం. దీనికి బిట్వీన్లో సెమీ పెరిమేయబుల్ మెంబ్రేన్ అనేది ఉంది. దిస్ ఈజ్ సెమీ పెరిమేయబుల్ మెంబ్రేన్. ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది, ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది. ఇలా టూ సొల్యూషన్స్ తీసుకున్నాను. దిస్ ఈజ్ పేర్ ఆఫ్ సొల్యూషన్. టూ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటారు? పేర్ అంటారు. పేర్ ఆఫ్ సొల్యూషన్, దిస్ ఈజ్ పేర్ ఆఫ్ సొల్యూషన్. ఇలా మనం పేర్ ఆఫ్ సొల్యూషన్స్ని తీసుకున్నాం. పేర్ ఆఫ్ సొల్యూషన్ అంటే మీనింగ్ టూ సొల్యూషన్స్ అని అర్థం. సో టూ సొల్యూషన్స్ తీసుకున్నాను. ఈ టూ సొల్యూషన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ టూ సొల్యూషన్స్కి ఆస్మాటిక్ ప్రెషర్ అనేది సేమ్ అయిపోతుంది. ఈ టూ సొల్యూషన్స్కి ఆస్మాటిక్ ప్రెషర్ ఏ విధంగా ఉందంటున్నా? సేమ్ అయిపోయింది. ఆ టైప్ ఆఫ్ సొల్యూషన్స్నే మనం ఇలా ఏ పర్టిక్యులర్ సొల్యూషన్స్కి అయితే ఆస్మాటిక్ ప్రెషర్ అనేది సేమ్ అయిపోతుందో ఆ పర్టిక్యులర్ సొల్యూషన్స్నే మనం ఏమంటాం? వాటిని, ఆ పర్టిక్యులర్ సొల్యూషన్స్నే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటున్నారు. పర్టిక్యులర్ సొల్యూషన్స్ వచ్చేసి ఐసోటోనిక్ సొల్యూషన్స్. ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఏవైనా పేర్ ఆఫ్ సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు వాటికి సేమ్ సేమ్ అవ్వాలి, సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఉండాలి. సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్, ఇలా సేమ్ ఆస్మాటిక్ ప్రెషరు ఏ సొల్యూషన్స్కి అయితే ఉంటుందో ఆ పేర్ ఆఫ్ సొల్యూషన్సే మనం ఏమంటున్నాం? ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఆస్మాటిక్ ప్రెషర్ని మనం ఫై అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఆస్మాటిక్ ప్రెషర్ని దేంతో ఇండికేట్ చేసాం? ఫై అనే లెటర్తో ఇండికేట్ చేసాం.
ఈ ఆస్మాటిక్ ప్రెషర్ అనేది కొన్ని లాస్ని ఒబే చేస్తుంది. మనం జనరల్గా గ్యాసెస్ అనేవి కొన్ని లాస్ని ఒబే చేస్తాయని మాట్లాడుకుంటాం. ఏంటమ్మా గ్యాస్ ఒబే చేసే లాసు? బాయిల్స్లా, చార్లెస్లా, అవగాడ్రోస్లా. సేమ్ అదేవిధంగా సొల్యూషన్స్ కూడా కొన్ని లాస్ని ఒబే చేస్తాయి. డైల్యూట్ సొల్యూషన్స్ కూడా కొన్ని లాస్ని ఒబే చేస్తాయి. వాటినే మనం వెంటహాఫ్స్ లాస్ అంటాం. ఎందుకంటే లాస్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది వెంటహాఫ్స్. అందుకే డైల్యూట్ సొల్యూషన్స్ ఒబే చేసే లాస్ని మనం ఏమంటాం? వెంటహాఫ్ లాస్ అంటాం. సో ఈ లాస్ వెంటహాఫ్ లాస్ అనొచ్చు, లేకపోతే లాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ అని కూడా అనొచ్చు. వీటినే లాస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ అనొచ్చు మనం చెప్పుకోబోయే లాస్ని, లేకపోతే ఈ లాస్ని మనం లాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ అని కూడా అనొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి లాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆర్ లాస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్. ఓకే, లాస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ ఆర్ లాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఓకేనా? లాస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ ఆర్ లాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్. వీటిని మనకి వెంటహాఫ్ ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి లాస్ని మనం ఏమనొచ్చు? వెంటహాఫ్ లాస్ అని అనొచ్చు. ఏంటంటే ఆ లాస్, ఫస్ట్ లాస్ వచ్చేసి వెంటహాఫ్స్ బాయిల్స్ లా. వెంటహాఫ్స్ బాయిల్స్ లా అంటే ఈ లా బాయిల్స్ లాకి సిమిలర్గానే ఉంటుంది, కానీ సొల్యూషన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఈ లాని మనం ఏమనాలి? వెంటహాఫ్స్ లా అనాలి, లేకపోతే లా ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ అని కూడా అనొచ్చు. ఇవి గ్యాస్ లాస్కి సిమిలర్గా ఉంటాయి. సో ఈ వెంటహాఫ్స్ బాయిల్స్ లా ఏంటో చూద్దాం. ఆస్మాటిక్ ప్రెషర్. సో ఏదైనా ఒక సొల్యూషన్ అబ్జర్వ్ చేసామనుకోండి, ఆ సొల్యూషన్కి ఉన్నటువంటి ఆస్మాటిక్ ప్రెషర్, సో దట్ ఈస్ ఆస్మాటిక్ ప్రెషర్ని ఏమని చెప్పమను, ఏమనొచ్చు అన్నాను? ఆస్మాటిక్ ప్రెషర్ని పై అనే లెటర్తో ఇండికేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఆస్మాటిక్ ప్రెషర్ పై ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. వెంటహాఫ్స్ బాయిల్స్ లా ఏంటంటే ఏదైనా ఒక సొల్యూషన్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆ సొల్యూషన్కి ఉన్నటువంటి ఆస్మాటిక్ ప్రెషర్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది నాన్న? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. అండ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్. కాన్సన్ట్రేషన్కి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది ఆస్మాటిక్ ప్రెషర్ అనేది, దాని వాల్యూమ్కి మాత్రం ఏ విధంగా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఎప్పుడు ఈ రెండు మనకి ఎప్పుడు పాసిబుల్ అవుతాయో చూడండి. కాన్సన్ట్రేషన్కి ప్రపోర్షనల్గా ఉండాలన్నా, వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండాలన్నా అది ఎప్పుడు జరుగుతుందంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ మస్ట్ అండ్ షుడ్ ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. ఈ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు దాని ఆస్మాటిక్ ప్రెషర్ అనేది కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, అదే ఆస్మాటిక్ ప్రెషర్ అనేది వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇది వెంటహాఫ్స్ బాయిల్స్ లా. ఈ రెండింటిని ఒక రిలేషన్ తీసుకొద్దాం. ఈ రెండింటిని బట్టి ఒక రిలేషన్ తీసుకొస్తే y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు c అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v. దిస్ ఈజ్ వెంటహాఫ్స్ బాయిల్స్ లా. అదేంటమ్మా? వెంటహాఫ్స్ బాయిల్స్ లా. ఈ రెండు ఎక్కడ మాత్రమే జరుగుతాయి, ఎక్కడ మాత్రమే పాసిబుల్ అవుతాయి? టెంపరేచర్ మస్ట్ అండ్ షుడ్ ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. నెక్స్ట్ వెంటహాఫ్స్ చెప్పినటువంటి చార్లెస్ లా ఏ విధంగా ఉందో చూద్దాం. వెంటహాఫ్స్ చార్లెస్ లా ఏ విధంగా ఉందో అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వెంటహాఫ్స్ చార్లెస్ లా, ఈ లాస్ని మనం ఏమంటాం? దిస్ లాస్ ఆర్ కాల్డ్ యాజ్ లాస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ ఆర్ లాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మాటిక్ ప్రెషర్కి సంబంధించిన లాస్ ఇవే, లేకపోతే డైల్యూట్ సొల్యూషన్స్కి సంబంధించిన లాస్ కూడా ఇవే. అవే వెంటహాఫ్స్ బాయిల్స్ లా. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది వెంటహాఫ్స్ చార్లెస్ లా. ఓకేనా?
నెక్స్ట్ సెకండ్ లా వచ్చేసి వెంట్హాఫ్స్ చార్లెస్ లా. వెంట్హాఫ్స్ చార్లెస్ లా చూడండి, ఆస్మాటిక్ ప్రెషర్ అనేది దాని అబ్సల్యూట్ టెంపరేచర్కి, ఏదైనా ఒక సొల్యూషన్ మనం కన్సిడర్ చేసుకుంటే ఆ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ అనేది దాని అబ్సల్యూట్ టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంట. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే టీ, అబ్సల్యూట్ టెంపరేచర్కి ఎలా ఉంది నాన్న, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. అదే ఎలా వెంట్హాఫ్స్ చార్లెస్ లా. కానీ ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందో చూడండి, ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మనకి అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. వాల్యూమ్ కంపల్సరీ ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే దాని ఆస్మాటిక్ ప్రెషర్ అనేది టెంపరేచర్కి ఏ విధంగా ఉంటుంది, అబ్సల్యూట్ టెంపరేచర్కి, అది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ చార్లెస్ లా. సో ఇప్పుడు ఈ చార్లెస్ లా బాయిల్స్ లా రెండింటి నుంచి ఒక రిలేషన్ తీసుకొద్దాం. బాయిల్స్ లా ఏమని చెప్తుంది, పై ప్రపోర్షనల్ టు C/V. ఓకే, కానీ చార్లెస్ లా ఏంటి, పై ప్రపోర్షనల్ టు టీ. సో ఫై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి. సో ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనం ఒక కాన్స్టెంట్ని అక్కడ పెట్టుకోవాలి. ఆ కాన్స్టెంట్ సొల్యూషన్ కాన్స్టెంట్. మనం అక్కడ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో PV=nRTలో R వచ్చేసి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఎందుకు, అక్కడ మనం గ్యాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. కానీ ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేయవలసింది సొల్యూషన్ కాన్స్టెంట్, దట్ ఈజ్ S సొల్యూషన్ కాన్స్టెంట్ ఇంటూ టీ ఇంటూ C/V. ఈ వీని ఈ సైడ్ తీసుకురండి. సో పై వి ఈజ్ ఈక్వల్ టు సిఎస్టీ. ఈ ఈక్వేషన్నే మనం, ఈ పై వి ఈజ్ ఈక్వల్ టు సిఎస్టీనే వెంట్హాఫ్స్ ఈక్వేషన్ అంటాం. లేకపోతే సొల్యూషన్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్కి, డైల్యూట్ సొల్యూషన్స్కి సంబంధించినటువంటి జనరల్ ఈక్వేషన్స్ కింద దీన్ని కన్సిడర్ చేస్తానమాట. ఇదేంటన్నా, సొల్యూషన్కి సంబంధించినటువంటి జనరల్ ఈక్వేషన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, సొల్యూషన్కి సంబంధించినటువంటి లాస్ నుంచి వచ్చింది. ఆ లాస్ ఏంటి, వెంట్హాఫ్స్ బాయిల్స్ లా, వెంట్హాఫ్స్ చార్లెస్ లా. వెంట్హాఫ్స్ బాయిల్స్ లా అంటే ఆస్మాటిక్ ప్రెషర్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, కాన్సన్ట్రేషన్కి ప్రపోర్షనల్గా ఉంది. దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. రెండు కూడా ఎక్కడ, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. సో చార్లెస్ లాని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆస్మాటిక్ ప్రెషర్ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. సో ఇప్పుడు మనం ఈ బాయిల్స్ లా చార్లెస్ లా నుంచి ఒక రిలేషన్ తీసుకొచ్చాం. ఆ రిలేషన్ ఏంటంటే పై వి ఈజ్ ఈక్వల్ టు సిఎస్టీ అని వచ్చింది. పై వి ఈజ్ ఈక్వల్ టు సిఎస్టీ. దీన్ని మనం సొల్యూషన్స్కి సంబంధించినటువంటి జనరల్ ఈక్వేషన్స్ కింద తీసుకోవచ్చు. దీన్ని ఏమైనా మనం కన్సిడర్ చేయొచ్చు, సొల్యూషన్కి సంబంధించినటువంటి జనరల్ ఈక్వేషన్గా తీసుకోవచ్చు. ఓకే, ఇవి లాస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ ఆర్ లాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఎందుకంటే ఇక్కడ పై ఉంది, పై అంటే ఆస్మాటిక్ ప్రెషర్, దాని గురించే మనం రిలేషన్ చెప్తున్నాం. సో దీన్నే మనం లాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ అంటాం, వీటిలో ఏమంటాము లాస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆస్మాటిక్ ప్రెషర్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఆస్మాటిక్ ప్రెషర్ని ఉపయోగించుకొని మనం ఆస్మాటిక్ ప్రెషర్లో ఉన్నటువంటి మాలిక్యులర్ వెయిట్ని, ఆస్మాటిక్ ప్రెషర్కి మాలిక్యులర్ వెయిట్ని మనం ఏ విధంగా డిటర్మినేషన్ చేయొచ్చు, దాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అనే విషయం ఇప్పుడు చూద్దాం. సో డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఫ్రమ్ ఆస్మాటిక్ ప్రెషర్, అంటే ఆస్మాటిక్ ప్రెషర్ నుంచి దేన్ని డిటర్మైన్ చేసుకోవాలి మనం, మాలిక్యులర్ వెయిట్, ఏదైనా ఒక సబ్స్టెన్స్కి మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంది అనే విషయాన్ని ఆస్మాటిక్ ప్రెషర్ని బట్టి తెలుసుకోవచ్చు అంట. అది ఏ విధంగానో ఒకసారి చూడండి అన్న. సో అకార్డింగ్ టు వెంట్హాఫ్స్ ఈక్వేషన్, ఇప్పుడే మనం వెంట్హాఫ్స్ ఈక్వేషన్ డెరైవ్ చేసుకున్నాం. ఏమని వచ్చింది వెంట్హాఫ్ ఈక్వేషన్, పై వి ఈజ్ ఈక్వల్ టు సిఎస్టీ అని వచ్చింది. పై వి ఈజ్ ఈక్వల్ టు సిఎస్టీ
సో నేను ఇక్కడ n నెంబర్ ఆఫ్ మోల్స్ కి వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ని రాశాను సో దట్ ఇస్ పై v ఇస్ ఈక్వల్ టు n s t ఓకే వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ రాసుకున్నాం అదే ఏంటమ్మా పై v ఇస్ ఈక్వల్ టు n s t దాన్నే మనం వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అన్నాం సో నెక్స్ట్ దీంట్లో ఉన్న టర్మ్స్ అన్ని మనకు తెలుసోలే ఒకసారి చూద్దాం ఇందులో పై అంటే ఆస్మాటిక్ ప్రెషర్ v అంటే వాల్యూమ్ n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్యూట్ n అంటే ఎవరు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్యూట్ మోల్స్ ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం ఏదైనా ఒక సబ్స్టెన్స్ కి దాని weight by molecular weight సో ఇక్కడ సాల్యూట్ మోల్స్ తెలియాలి కాబట్టి n is equal to weight of the solute by gram molecular weight of the solute అంటే molecular weight of the solute ఓకేనా సో ఇప్పుడు ఈ n వాల్యూ weight by molecular weight ని ఈ ఈక్వేషన్ లో రీప్లేస్ చేయండి రీప్లేస్ చేసినట్లయితే పై ఈజ్ ఈక్వల్ పై వి ఈజ్ ఈక్వల్ టు పై వి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n ఉంది సో n బదులు ఏమని వేసుకోవాలి మనం weight by molecular weight ఇంటూ as t ఓకేనా కానీ నాకు ఏం కావాలి నేను దేని డిటర్మినేషన్ చేద్దామని స్టార్ట్ అయ్యాను మాలిక్యులర్ వెయిట్ ని డిటర్మినేషన్ చేద్దామని స్టార్ట్ అయ్యాను సో మాలిక్యులర్ వెయిట్ ని వన్ సైడ్ ఉంచి రిమైనింగ్ టర్మ్స్ అన్ని అనదర్ సైడ్ తీసుకెళ్ళిపోదాం తీసుకెళ్ళిపోతే ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ అంటే m m ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై ఇది సైడ్కి వచ్చేస్తే బై పై వి ఇది యాజ్ యూజువల్ ఎస్టీ సో సి వెయిట్ బై పై వి ఇంటూ ఎస్టీ అని వచ్చింది దీన్ని ఇంకా కొంచెం నీట్గా రాద్దాం నీట్గా రాస్తే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై పై ఇంటూ డబ్ల్యూ బై పై ఇంటూ ఎస్టీ బై వి అని వచ్చింది ఓకేనా దీన్ని మనం దీని నుంచి దీని ఆధారంగా ఇక్కడ ఎమ్ అంటే ఎవరు మాలిక్యులర్ వెయిట్ సో ఈ ఈక్వేషన్ బట్టి మనం ఏం చేయొచ్చు ఆస్మాటిక్ ప్రెషర్కి మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు ఆస్మాటిక్ ప్రెషర్ని యూజ్ చేసుకొని మనం దేన్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఏదైనా ఒక సబ్స్టెన్స్కి మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు ఆస్మాటిక్ ప్రెషర్ని యూజ్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని ఏదైనా ఒక సబ్స్టెన్స్కి మాలిక్యులర్ వెయిట్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట సో దానికి ఈక్వేషన్ ఏంటన్నా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై పై ఇంటూ ఎస్టీ బై వే దీంట్లో టర్మ్స్ ఒకసారి చూడండి ఎమ్ అంటే మనం దేన్నైతే డిటర్మినేషన్ చేద్దాం అనుకుంటామో దాని మాలిక్యులర్ వెయిట్ ఆ సబ్స్టెన్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ అన్నమాట నెక్స్ట్ పై అంటే ఆస్మాటిక్ ప్రెషర్ ఎస్ అంటే సొల్యూషన్ అనుకున్నటువంటి కాన్స్టెంట్ ఎస్ అంటే అర్థం ఏంటన్నా సొల్యూషన్ అనుకున్నటువంటి కాన్స్టెంట్ టి అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ ఇంకా వి అంటే ఎవరు వాల్యూమ్ ఇలా మనం ఆస్మాటిక్ ప్రెషర్ని యూజ్ చేసుకొని దేని డిటర్మినేషన్ చేస్తాము ఒక సొల్యూషన్కి ఉన్నటువంటి మాలిక్యులర్ వెయిట్ ఆ సొల్యూషన్ ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్స్ మాలిక్యులర్ వెయిట్ని డిటర్మినేషన్ చేయొచ్చు బై యూజింగ్ ఆస్మాటిక్ ప్రెషర్ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ అన్నమాట ఇది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనం మాలిక్యులర్ వెయిట్ని డిటర్మిన్ చేయాలి దేన్ని యూజ్ చేసుకుని అంటే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ మనం లాస్ట్ క్లాస్లో కాలిగేటివ్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ చెప్పుకున్నాం డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ చెప్పుకున్నాం ఆస్మాటిక్ ప్రెషర్ కూడా చెప్పుకున్నాం ఆస్మాటిక్ ప్రెషర్ నుంచి ఏ విధంగా అయితే మాలిక్యులర్ వెయిట్కి ఈక్వేషన్ డిటర్మైన్ చేసామో అదేవిధంగా ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్కి కూడా మనం ఏం చేయాలి మాలిక్యులర్ వెయిట్ని డిటర్మినేట్ చేసే ఒక ఈక్వేషన్ని డిరైవ్ చేయాలి సో దాన్ని ఏ విధంగా చేస్తున్నామో చూడండి నేను రౌల్ట్ లాని బేస్ చేసుకొని ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ద్వారా మాలిక్యులర్ వెయిట్ని ఏ విధంగా డిటర్మినేట్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రౌల్ట్ లా తీసుకోండి రౌల్ట్ లా అంటే ఇంతకీ ఎవరు రౌల్ట్ లా అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రౌల్ట్ లా అనేది రిలేటివ్ లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ నుంచి వచ్చింది సో రౌల్ట్ లా మీన్స్ ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ దాన్ని మనం రౌల్ట్స్ లా అన్నాం ఈ రౌల్ట్ లా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసినన్న పీనాట్ మైనస్ పిఎస్ బై పీనాట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ వన్ బై ఎం వన్ ఇంటూ ఎం టూ బై డబ్ల్యూ టూ ఓకే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ మాట ఇది
ఇక్కడ వన్ ఏమో సొల్యూట్ అనుకోండి, టూ ఉన్నవేమో ప్యూర్ సాల్వెంట్ అనుకోండి. ఇంకా నెక్స్ట్ ఇది ఎక్స్ప్రెషన్, రౌల్ట్ లాకి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ అన్నమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్, ఐ మీన్ M1Eకి ఈక్వేషన్ డిరైవ్ చేయాలి, దాన్ని డిటర్మైన్ చేయాలన్నమాట. సో డిటర్మైన్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే ప్యూర్ సాల్వెంట్ వెయిట్, దీంట్లో ప్యూర్ సాల్వెంట్ వెయిట్ ఎవరు, M2. ప్యూర్ సాల్వెంట్ వెయిట్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అంటే P0, ప్యూర్ సాల్వెంట్ వెయిట్ అంటే M2. ఈ రెండింటిని కాన్స్టెంట్ చేసేస్తున్నాను. ఈ రెండు ఎలా ఉన్నాయనుకుంటున్నాను, కాన్స్టెంట్ చేసేసాను. సో కాన్స్టెంట్ చేసేస్తే మనకు రిలేషన్ ఏమని వచ్చింది, ఇవి రెండు కాన్స్టెంట్స్, ఇది కాన్స్టెంట్స్, ఈ P0 కూడా కాన్స్టెంట్. సో ఇది కాన్స్టెంట్, ఇది కూడా కాన్స్టెంట్, M2 కూడా కాన్స్టెంట్. సో ఈ రెండు కాన్స్టెంట్స్ అవడం వల్ల మనకి రిలేషన్ ఈ విధంగా వచ్చింది చూడండి. సో దట్ ఈజ్ P0 - PS ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ ఈక్వేషనే, ఈజ్ డైరెక్ట్లీ ఈ రెండు కాన్స్టెంట్స్ అయిపోవడం వల్ల మనకి రిలేషను ప్రపోర్షనాలిటీ రిలేషన్ అనేది ఎరేజ్ అయిపోయింది అనమాట, మెయింటైన్ అవుతుంది అనమాట. సో P0 - PS ప్రపోర్షనల్ టు W1/M1 × 1/W2, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ అయిపోయింది కాబట్టి దాన్ని ఇంకా మనం రాయనవసరం లేదు. సో ఇక్కడ ఈ ఇది రిలేషన్ అయితే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్రపోర్షనాలిటీ తీసేస్తున్నాను, తీసేసి ఒక కాన్స్టెంట్ పెట్టాలి. ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసి ఒక కాన్స్టెంట్ పెట్టాలి, దట్ ఈస్ KB. ఏ కాన్స్టెంట్ పెట్టుకున్నానమ్మా, KB అని పెట్టాను. KB అంటే ఆల్రెడీ మీకు ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ చెప్పినప్పుడు ఈ టర్మ్ అనేది వచ్చింది. ఏంటి KB అంటే, ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. KB అంటే ఎవరు, ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. ఇది రావడం జరిగింది మనకి, ఎబిలియోస్కోపిక్ వచ్చింది. ఆ కాన్స్టెంట్ని ఇక్కడ పెట్టాను, ఎందుకంటే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ని బట్టే మాలిక్యులర్ వెయిట్ డిటర్మైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం యూస్ చేసే కాన్స్టెంట్ ఏం తీసుకోవాలి, ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ తీసుకోవాలి. సో దట్ ఈస్ KB. కానీ నాకు ఏం కావాలి, నాకు కావాల్సింది M1 కావాలి. ఈ M1కి ఈక్వేషన్ డిటర్మైన్ చేయాలి. సో దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. ఎంత సింప్లిఫికేషన్ అయితే మనం చేయగలమో అంత సింప్లిఫికేషన్ దీన్ని చేద్దాం. చేస్తే P0 - PS, P0 - PSనే Δ TB అంటామండి, Δ TB. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సో ఈ P0 - PS ప్లేస్లో Δ TB పెట్టండి. Δ TB ఈజ్ ఈక్వల్ టు KB × W1/M1 × 1/W2. ఓకే, కానీ ఇక్కడ మనం డిటర్మైన్ చేద్దాం అనుకున్నది ఈ M1కి ఈక్వేషన్. సో M1 ఈజ్ ఈక్వల్ టు ఈ M1ని వన్ సైడ్ ఉంచేసి రిమైనింగ్ టర్మ్స్ అన్నింటినీ అదర్ సైడ్ తీసుకెళ్ళిపోండి. రిమైనింగ్ టర్మ్స్ అన్నింటినీ అదర్ సైడ్ తీసుకెళ్ళిపోతే KB దీని సైడ్ వచ్చింది, దీని సైడ్కి వెళ్ళింది. సో KB ఇది బైలోకి వస్తే Δ TB × W1/W2, ఎందుకు M1 ఈ సైడ్ వచ్చేసింది కాబట్టి. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఫ్రమ్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ Δ TB నుంచి మనం దేన్ని తీసుకొస్తున్నామా, మాలిక్యులర్ వెయిట్కి ఒక ఈక్వేషన్ డిటర్మైన్ చేయడం అనేది జరిగిందనమాట. దట్ ఈజ్ M1 = KB / Δ TB × W1/W2. సో ఈ ఈక్వేషన్లో టర్మ్స్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఇందులో M1 అంటే అది మనం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నది M1. సో M1 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్. ఇంకా KB అంటే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. Δ TB అంటే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్. W1 అంటే వెయిట్ ఆఫ్ ది సొల్యూట్. W2 అంటే వెయిట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్. ఓకేనా, సో ఈ టర్మ్స్ అన్నిటినీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆ ఈక్వేషన్లో ఆ వాల్యూస్ అన్నిటినీ మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం అనుకోండి, మనం దేన్ని డిటర్మైన్ చేయొచ్చు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ని డిటర్మైన్ చేయొచ్చు. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ని ఆస్మాటిక్ ప్రెషర్ నుంచి డిటర్మైన్ చేసాము, అదేవిధంగా ఈ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ని ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ నుంచి కూడా డిటర్మైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే విధంగా
molecular weight of the solute ni depression in freezing point nunchi kuda determine cheyachu adi e vidhanga ayina vishayam observe cheddam next topic vachese entamma determination of molecular weight from depression in freezing point okay next day nunchi determine chestamu la ఆస్మాటిక్ ప్రెజర్ నుంచి డిటర్మైన్ చేసాం ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ డిటర్మైన్ చేసాం నెక్స్ట్ దేని నుంచి చేయాలి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ నుంచి చేయాలి సో ఫ్రమ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ దాని నుంచి ఏ విధంగా డిటర్మైన్ చేస్తారో చూడండి నెక్స్ట్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ నుంచి మాలిక్యులర్ వెయిట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం ఒక సొల్యూట్కి మాలిక్యులర్ వెయిట్ని డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ నుంచి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో అబ్జర్వ్ చేద్దాం సో దీన్ని కూడా నేను రౌల్ట్ లాని బేస్ చేసుకొని డిటర్మినేట్ చేస్తున్నాను మాలిక్యులర్ వెయిట్కి ఈక్వేషన్ని సో రౌల్ట్ లా అంటే ఎవరు ఇందాక చెప్పుకున్నట్లుగానే రౌల్ట్ లా అంటే ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ is equal to mole fraction of the solute is equal to mole fraction of the solute okay na ila manam determine cheskodam ane jarigindi rawls law ni ippudu ee rawls law lo pure solvent vapor pressure constant chesandi ante p not constant ade vidhanga ee pure solvent ki sambandhinchina vanti weight molecular weight pure solvent ki sambandhinchina vanti molecular weight అది కూడా ఎం టూ అది కూడా ఏంటమ్మా కాన్స్టెంట్ ప్యూర్ సాల్వెంట్కి సంబంధించిన మాలిక్యులర్ వెయిట్ ఎం టూ కూడా కాన్స్టెంట్ ఇవి రెండు కాన్స్టెంట్ అనుకోండి సో ఈ రౌల్ట్ లాకి సంబంధించినటువంటి ఈక్వేషన్లో పీ నాట్ కాన్స్టెంట్ ఎం టూ కూడా కాన్స్టెంట్ కాన్స్టెంట్ కాబట్టి రిలేషన్ ఏమని వస్తుంది మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వస్తుంది సో పీ నాట్ మైనస్ పిఎస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డబ్ల్యూ వన్ బై ఎం వన్ ఇంటూ ఇది కాన్స్టెంట్ సో వన్ బై డబ్ల్యూ టూ ఓకేనా ఇప్పుడు ప్రపోర్షనాలిటీ తీసేసి ఈక్వల్ టు కింద రాద్దాం ఈక్వల్ టు కింద రాస్తే మనం ఇక్కడ ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టుకోవాలి సో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వచ్చేసి పీ నాట్ మైనస్ పిఎస్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఎవరమ్మా కేఎఫ్ కేఎఫ్ మీన్స్ ఆల్రెడీ మీకు ఈ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ చెప్పినప్పుడు కేఎఫ్ గురించి మాట్లాడాను KF అంటే క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ KF అంటే ఎవరన్నా క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ సో క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ వేసాం ఎందుకంటే డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ మీద డిపెండ్ అయ్యి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం మాలిక్యులర్ వెయిట్ని అందుకని క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ని యూజ్ చేసాం సో ఇక్కడ పీ నాట్ మైనస్ పిఎస్ అంటే మళ్ళీ ఎవరవుతారు డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అవుతుంది సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా టీఎఫ్ పీ నాట్ మైనస్ పిఎస్ అంటే ఎవరు డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా టీఎఫ్ సో డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ డబ్ల్యూ వన్ బై ఎం వన్ ఇంటూ వన్ బై డబ్ల్యూ టూ కేఎఫ్ ఇంటూ డబ్ల్యూ వన్ బై ఎం వన్ ఇంటూ వన్ బై డబ్ల్యూ టూ కానీ మనం దేన్ని డిటర్మైన్ చేద్దామని స్టార్ట్ అయ్యాం ఇక్కడ మనం దేన్ని తెలుసుకుందామని స్టార్ట్ అయ్యాం అంటే మాలిక్యులర్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ డిటర్మైన్ చేద్దామని స్టార్ట్ అయ్యాం సో దీంట్లో నాకు కావాల్సింది ఎం వన్ సో ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ని వన్ సైడ్ ఉంచేయండి రిమైనింగ్ టర్మ్స్ అన్నింటిని అందర్ సైడ్ తీసుకెళ్ళిపోయింది రిమైనింగ్ టర్మ్స్ అన్ని అందర్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ బై డెల్టా టీఎఫ్ ఇంటూ డబ్ల్యూ వన్ బై డబ్ల్యూ టూ అని వచ్చింది దీంట్లో డబ్ల్యూ వన్ని ఒక కేజీ అనుకోండి దాని వెయిట్ వచ్చేసి వన్ కేజీ అనుకోండి వన్ కేజీ అనుకుంటున్నాను కాబట్టి ఈక్వేషను ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట సో ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ బై డెల్టా ఎఫ్ ఇంటూ థౌజండ్ బై డబ్ల్యూ టూ ఓకే దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఫ్రామ్ ఎవరి నుంచమ్మా డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఓకేనా ఇది ఫైనల్ ఈక్వేషన్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ని డిటర్మైన్ చేయడానికి ఫైనల్ ఈక్వేషన్ దేని నుంచి డిటర్మైన్ చేసాం అక్కడ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ నుంచి డిటర్మైన్ చేసుకోవడం అనేది జరిగింది దీంట్లో టర్మ్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎం వన్ వచ్చేసి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్
molecular weight of the solute. Kf vachesi, sorry, Kf vachesi cryoscopic constant. Cryoscopic constant. And delta Tf vachesi, ik delta Tf ni manam depression in freezing point antam. డెల్టా టీఎఫ్ వచ్చేసి ఏంటన్నా డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డబ్ల్యూ వన్ వచ్చేసి వెయిట్ ఆఫ్ ది సొల్యూట్. ఎంత తీసుకున్నాం? 1000 grams తీసుకున్నాం, అంటే 1 kg తీసుకున్నాం అన్నమాట. ఇంకా డబ్ల్యూ టూ అంటే వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్. ఓకేనా? ఈ విధంగా మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ నుంచి కూడా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ని డిటర్మైన్ చేసుకున్నాం. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ని మనం రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ నుంచి డిటర్మైన్ చేయొచ్చు, ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ నుంచి డిటర్మైన్ చేయొచ్చు, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ నుంచి డిటర్మైన్ చేయొచ్చు. అదేవిధంగా దేని నుంచి కూడా చేయొచ్చమ్మా? డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ నుంచి చేయొచ్చు, ఆస్మాటిక్ ప్రెషర్ నుంచి కూడా డిటర్మైన్ చేయొచ్చు. మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ 4 చెప్పుకున్నాం. ఈ 4 నుంచి కూడా మనం, ఈ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ నుంచి కూడా మాలిక్యులర్ వెయిట్కి ఈక్వేషన్ని మనం డిటర్మైన్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వెంటహాఫ్స్ ఫ్యాక్టర్. వెంటహాఫ్స్ అనే సైంటిస్టు ఒక ఫ్యాక్టర్ ఐ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఐ, ఈ ఐని ఉపయోగించి మనం ఏం చేయొచ్చో చూడండి. ఐని యూజ్ చేసి మనం ఎక్స్టెంట్ ఆఫ్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ని డిటర్మైన్ చేయొచ్చు అన్నమాట. వెంటహాఫ్స్ అనే సైంటిస్టు ఐ అనే ఒక ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్నే మనం వెంటహాఫ్స్ ఫ్యాక్టర్ అన్నాం. ఈ ఫ్యాక్టర్ని యూజ్ చేసి అసలు మనకు బెనిఫిట్ ఏంటి, ఉపయోగం ఏంటనే విషయానికి వస్తే, ఎక్స్టెంట్ ఆఫ్ డిసోసియేషన్ కానీ ఎక్స్టెంట్ ఆఫ్ అసోసియేషన్ని కానీ మనం డిటర్మైన్ చేయొచ్చు అన్నమాట, తెలుసుకోవచ్చు అన్నమాట. ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, ఐ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్. డిసోసియేషన్ తర్వాత ఎన్ని పార్టికల్స్ మిగిలాయి, అదేవిధంగా అసోసియేషన్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి దానికి. సో ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ అండ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్. అంటే అసోసియేషన్కి ముందు తర్వాత కూడా ఎన్ని పార్టికల్స్ అయితే ఉన్నాయో వాటికి ఆ పార్టికల్స్కి సంబంధించినటువంటి రేషియోనే మనం ఏమంటున్నాం, వెంటహాఫ్స్ ఫ్యాక్టర్ ఐ అంటున్నాం అన్నమాట. దీన్ని, ఈ ఐని మనం ఇంకొక విధంగా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది వచ్చేసి కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి మనం చెప్పుకున్నాం. అవి ఎక్స్పెరిమెంట్ చేసి మనం అబ్జర్వ్ చేసినటువంటి కాలిగేటివ్ ప్రాపర్టీస్. నార్మల్ అంటే థియరటికల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఒక సొల్యూషన్కి ఒక స్పెసిఫైడ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి థియరటికల్గా, ఆల్రెడీ ఎప్పుడో డిటర్మైన్ చేసేసినవి థియరటికల్గా ఉంటాయి. మనం చేసేవేమో ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. అవి ఎక్స్పెరిమెంట్ చేసి అబ్జర్వ్ చేసినవేమో అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఈ ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్, అంటే వెంటహాఫ్ ఫ్యాక్టర్ని మనం కాలిగేటివ్స్ పరంగా, కాలిగేటివ్ ప్రాపర్టీ పరంగా ఏ విధంగా చెప్తామంటే, ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అండ్ నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీకి నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీకి బిట్వీన్లో ఉండే రేషియోనే మనం ఏమంటాం, వెంటహాఫ్ ఫ్యాక్టర్ అంటాం. లేకపోతే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అసోసియేషన్ డిసోసియేషన్, ఆ రెండుకి మధ్య ఉండే రేషియోని కానీ ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అయితే అబ్జర్వ్ చేసిన దానికి నార్మల్గా ఉండేదానికి బిట్వీన్లో ఉండే రేషియోని కానీ మనం ఏమనొచ్చమ్మా, వెంటహాఫ్ ఫ్యాక్టర్ ఐ అనొచ్చు అన్నమాట. దీని యూజ్ ఏంటి? దీని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఎక్స్టెంట్ ఆఫ్ డిసోసియేషన్ కానీ అసోసియేషన్ కానీ డిటర్మైన్ చేయొచ్చు అన్నమాట. ఇది వెంటహాఫ్ ఫ్యాక్టర్. ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్.